ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భజగోవిందం ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాలు భావంలో రధ్యాట విరచిత పుణ్య పుణ్య కందజితర్చ విరచిత కంద पुण्यपुण्यविवर्जितपन्दः योगी योगनियोजितजितो योगी योगनियोजितचितो रमते बालोन्मतवदेवा गोविन्दं भज गोविन्दम् గోవిందం భజ భజముడమే దీని అర్థం వీధులలో దొరికిన గుడ్డ మొక్కల బొంతను ధరించి పుణ్యపాపముల భేదములను వర్జించిన వాడై యోగి వాడై యోగి అవధూత తన చిత్తమును బ్రహ్మమునందు లగ్నము చేసి పశ్చిబాలునివలే ఉన్మత్తునివలే ఆనందముతో సంచరించును దీని తాత్పర్యం నొందిన వ్యక్తికి ఈ సంసార విషయములపై ధ్యాసే ఉండదు ఏమి తినుచున్నాడో ఏమి త్రాగుచున్నాడో ఏ వస్త్రములు ధరించుచున్నాడో కూడా అతనికి తెలియవు ఆ స్థితిలో అతను ఒక ఉన్మత్తుని వలె బాలుని వలె చూచువరకు కనిపించును చిరిగిన వస్త్రములతో మాసిన ఆకృతితో అతడు కనిపించవచ్చును దానికి కారణము వానికి ఈ సంసార విషయములపై ఏమాత్రమో ఆసక్తి లేకపోవట అట్టి వానికి మనసు నిశ్చలమై వ్యవహార ప్రపంచములో మంచి మంచి చెడులకు అతీతుడై వ్యవహరించుచుండును మనస్సు నిర్మలమై యోగములో నిమగ్నమై ఆత్మానందమును చెందుచుండును అన్ని ఆనందముల కన్నను మిన్నగు ఆత్మానందమును అనుభవించుచు అతను పరమోన్నత స్థితిలో పరమాత్మకు చేరువగా ఉండును त्वं को अहम् कुतः आयातः कामे जननी को मेततः कस्वं को अहम् कुतः आयातः कामे जननी को मेततः इते परिभावाय सर्वम सारम् परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारं विश्वं त्यक्त्वा स्वप्नविचारं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते దీని అర్థం నీవు ఎవరు నేనెవరు మనం ఎక్కడి నుంచి వచ్చాం నీ తండ్రి తల్లి ఎవరు తండ్రి ఎవరు ఈ వివరాలు తెలిసి ఇది ఒక కళ అని తెలుసుకో సంసార బంధాలను గురించి ఆలోచన మాని గోవిందుని భజయింపు ప్రతి ఒక్కరూ తమ తమ మనసులలో ఈ విధంగా నేను నేనెవడను ఎక్కడి నుంచి వచ్చిన వాడను ఈ జగంలో నేనేమి చేయుచున్నాను నాకు తల్లి తండ్రి భార్య పిల్లలు బంధువులు శత్రువులు మిత్రులు సేవకులు గురువులు ఈ విధముగా పలు సంబంధములతో నాతో ఉన్న వీరందరూ ఎవరు వారితో నా ఆత్మకు సంబంధం ఏమిటి ఈ బంధం ఎంత పురాతనమైనది ఎంత కాలం నుంచి కలదు ఇంకెంత ఇంకెంతకాలం ఈ ఈతను తదనంతరము ఇంకను అట్టి బంధం ఉండున లేకున్న వారేమగుదురు నేనేమగుదును ఈ దేహము ఎచ్చట నుండి వచ్చినది తిరిగి పోవును నా యొక్క నిజస్వరూపమేది ఈ విధముగా సంసారంను గూర్చి విచారించవలను అప్పుడు మన ప్రశ్నలకు మనకే సమాధానం దొరుకును ఆ సమాధానములతో ఆత్మతత్వం అవగతమగను సంసారము ఒక కలవలే తోచును మన బంధములన్నీ ఒక మిథ్య అని నాటకములో మనము ధరించిన పాత్రలనే అర్థమగను దానివలన మనస్సులో అలిమిన మోహం నశించి మమకారము వ్యామోహము వస్తు ప్రపంచముపై ఆశాపాశములు నశించి ప్రశాంత చిత్తము కలుగును దాని మూలముగా బంధ విముక్తులమై పరమానందమును పడేయగలము